विद्या स्कीम उ अलागे SSF अंजी समरसा सेवा फौंडेशन आध्र्यन दलित वार्ड देवालय निर्माण से अर्चक मुसकोचे कार्यक्रम इवन पक्न पेट जी आश्चर्य पोतर మొత్తం ఏదైతే వార్షిక ఆదాయం ఉందో ఆ వార్షిక ఆదాయం సుమారు 1600 కోట్లు అయితే దాంట్లో ధర్మం కోసం టీడీడి వాడేది కేవలం 10 కోట్లు మాత్రమే ఇంత తక్కువతో ధర్మ ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తుంది మిగతా అదంతా కూడా అభివృద్ధి పేరుతో అనేక రకాల నిర్మాణాలు వీటిని మేము ఎండగట్టడం జరిగింది స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ధర్నా కూడా చేయడం జరిగింది అలాగే అర్చక వ్యవస్థ మీద మీరు ఏదైతే చెప్పారో దానిపైన ఈ ప్రభుత్వానికి సరైన అవగాహన లేని కారణంగా జరుగుతున్న తీరు ఎండోమెంట్ శాఖ సంబంధించిన వాళ్ళు వాళ్ళ దాంట్లో జరుగుతున్న అనేక రకాల అవినీతి కార్యక్రమాలు వీటిని పైన దృష్టి పెట్టాలి అని చెప్పి దాంతోపాటు అర్చకత్వం ఏదైతే ఉందో అతి ముఖ్యమైన కార్యక్రమం దానిపైన కూడా అటువంటి ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అయితే ఈ ప్రభుత్వం పాస్టర్లకి జీతాలు ఇచ్చే నేపథ్యంలో కొందరు పూజారులు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు ఆశ్చర్యకరం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది పూజారులు ఉన్నారో దానికన్నా ఎక్కువ పాస్టర్లకి జీతాలు ఇస్తారు సో ఈ విధంగా పాస్టర్లు ఏం చేస్తారని అందరికి తెలుసు వాళ్ళు మత మార్పులు చేస్తారు ప్రచారం చేసి అందరిని మిగతా దేవీ దేవతలు తిరుగుతుంటారు ఇటువంటి వ్యవస్థకి మీరు ఎందుకు డబ్బు ఇస్తున్నారు నిజంగా ఫాదర్స్ లేదా బిషప్స్ వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇస్తే మేము సంతోషిస్తాం మౌలాలు మోజాలకు ఇచ్చే ఒక కార్యక్రమం కానీ ఒక వ్యవస్థ దానికి ఎటువంటి నియామకాలు లేవు ఎవరంటే ఎవరు నేను కూడా వ్యాఖ్యలు చెప్పగలిగితే నేను మాస్టర్ అయిపోతాను ఆ విధంగా స్వయం ప్రకటిత పాస్టర్స్ ఏ విధంగా జీతాలు ఇస్తారు అన్న అటువంటి ఒక వ్యవస్థకి దానికి చట్టబద్ధత ఇవ్వడం కోసం పూజారులు కూడా ఇస్తున్నామని చెప్పి లోప పూజకి ప్రభుత్వం చెప్పడం ఏదైతుందో చాలా దారుణం ఈ రాష్ట్రంలో మత మార్పులు స్వయంగా ప్రభుత్వం చేస్తూ ప్రభుత్వ డబ్బును వాడటం చాలా దారుణం ఒక వ్యవస్థ ఉంది చర్చిలో దశమాంకం ఇస్తారు అందరు కూడా ఎవరైతే క్రిస్టియన్స్ అయ్యారో దశమాంకం చర్చికి ఇస్తారు ఒక సంఘానికి ఇస్తారు అటువంటి వ్యవస్థ దేవాలయాల్లో కూడా అటువంటి వ్యవస్థ ఉంది ఎండోమెంట్ శాఖ పెట్టి దానికి జీతాలు ఇప్పిస్తున్నాం దాని ఇంకా బలోపేతం చేయండి ఆ విధంగా వాళ్ళ వ్యవస్థల్ని కమ్మిబద్రీకరించి దాంట్లో అవినీతిని తొలగించండి క్రిస్టియన్ సంబంధించిన సంస్థలు కూడా ప్రభుత్వ అధీనంలో తీసుకొని నడిపించండి కానీ ప్రజల డబ్బులు దానికి వినియోగించద్దని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం మసీదు సంబంధించిన వ్యవస్థను మీరు తీసుకోండి వాటికి జీతపత్రాలు వాళ్ళ యొక్క డబ్బులే వాళ్ళకి ఇవ్వండి కానీ ప్రజాధనాన్ని మిగతా మతస్థుల యొక్క డబ్బు ఏదైతే ట్యాక్స్ పేయర్ డబ్బు దాన్ని వాడదని చెప్తాం ఆ విధంగా మేము ముందు నుంచి కార్యక్రమాలు చేస్తాం పెద్ద ఎత్తున చేస్తాం ఇంకా టీడీపీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ వెళ్ళి ఆ ధర్నా ప్రాంతంలో మాట్లాడుతున్న తీరు మొత్తం ఆ పార్టీ సంబంధించిన సిద్ధాంతం ఏంటి వాళ్ళే మాట్లాడిన నాకైతే అర్థం కాదు ఇవాళ ప్రైవేటైజేషన్ కారణంగా ఇబ్బంది పడేది ఎంప్లాయీస్ కనుక ఎంప్లాయీస్ ఆందోళన చేయటం మేము దాన్ని సానుభూతిగా చూసుకుంటాం తప్పకుండా మద్దతు తెలియజేస్తాం ఎంప్లాయీస్ ఎవరైనా మనం కూడా ఉంటే చేంజ్ కారణంగా మన స్థితిగతులు మారుతాయి దాన్ని వ్యతిరేకించచ్చు ప్రశ్నించే అధికారం పూర్తిగా ఉంది కానీ అక్కడికి వెళ్ళి ఆ టెంట్లోకి వెళ్ళి ప్రైవేటైజేషన్ జరగకుండా ఆపుతాం మేమే స్వయంగా తీసేసుకుంటాం లాంటి మాటలు మాట్లాడి ఇది రోడ్డు మీద పడేస్తారు మూసేస్తారనే మాటలు మాట్లాడటం కారణంగా ప్రజలకి తప్పుడు సంకేతాలు ప్రచారం చేయడం జరిగింది అనేక మాధ్యమాల్లో డిబేట్స్ చూస్తాం స్వయంగా ఎవరైతే యాంకర్స్ ఉంటున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడతారు ఎంత దారుణం అండి త్యాగాలు చేసి సాధించిన స్టీల్ ప్యాంట్ని వీళ్ళెవరండి అమ్మేయడానికి ఎక్కడ అమ్మేయటం అనే మాట మాట్లాడటం కారణంగా తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి పెట్టుబడి ఉపసంపన్న 100% డిజన్వెస్ట్మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాం ఈ మాటను మనం రాసుకు అండర్లైన్ కూడా చేసుకోవాలి పెట్టుబడులు ఉపసంపన్న ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక వాస్తవం చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశంలో కూడా అక్కడ ఉండే స్టీల్ ఇండస్ట్రీతో సహా అనేక ఇండస్ట్రీలు అంటే స్ట్రాటజిక్ కానీ నాన్ స్ట్రాటజిక్ ఏరియాలో 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ విధంగా కొనసాగే ఏ దేశమైనా ఏ దేశంలో కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ లేకుండా లేదు అన్ని రాష్ట్రాలు కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ఉందని నేను అడుగుతున్నాను 54 సంస్థలు టీడీపీ హయాంలో స్క్రాప్ రేట్ కమిషన్ వైసీపీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కోఆపరేటివ్ సెక్టర్లో షుగర్ ఫ్యాక్టరీస్ అమ్మేశారు అనేక రకాల ఎవరిని అడగలే ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదు వీళ్ళందరూ కూడా అమ్మేసి ఇవాళ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ 25,000 కోట్ల రూపాయలు అప్పులు బారిన పెట్టి ఇంట్రెస్ట్ కట్టడానికి ఇబ్బంది పడుతుంది లాస్లు విపరీతంగా పెరిగి సుమారు 3,500 కోట్ల లాస్లు వచ్చిన నేపథ్యంలో దాన్ని తిరిగి రివైవ్ చేయడం కోసం ఏంటి చేయాలనే చర్యలో ఏదైతే కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన కారణంగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రోగ్రామ్ కొనసాగి మొదలు పెట్టడం జరిగింది కేవలం ఆర్ఎన్ఎల్ కాదు మిగతా అనేక ఇండస్ట్రీస్ సుమారు 29 ఇండస్ట్రీస్లో ఇది కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది దాని కారణంగా ప్రజలు ఆందోళన చెందారు అలాగే ఎంప్లాయీస్ కూడా ఆందోళన చెందారు కనుక ఆల్టర్నేటివ్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మీరు సూచించడం జరిగింది పెట్టుబడులు ఉపసంహరించి ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థ పెడే అవకాశం ఇస్తే పెట్టుబడి ఆర్ఎన్ఎల్ వస్తుంది ఆల్టర్నేటివ్ ఆలోచించమన్నాం
అది కాకపోతే కొంత పర్సంటేజ్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత ఈక్విటీ ఇన్ఫ్యూజ్ చేయమని చెప్పాం ఇలా అనేక ఆల్టర్నేటివ్స్ చెప్పాం అయితే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి ఆర్పిఎఫ్ తయారు చేయడం దాంట్లో ఏదైతే మర్చెంట్ బ్యాంకర్స్ ని ఆహ్వానించడం అలాగే లీగల్ ఫర్మ్స్ ని ఆహ్వానించడం జరిగింది ఇది ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో తప్పకుండా స్టీల్ ప్లాంట్ సంబంధించిన దాన్ని ఆ విధంగానే కాపాడడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఏదైతే ఎఫిడవిట్ కోర్ట్ లో సబ్మిట్ చేశారో అఫిడవిట్ లీగల్ ప్రాసెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు దాకా చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తుందనే విషయంలో స్వయంగా మా యొక్క ఫైనాన్స్ మినిస్టర్ గతంలో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పడం జరిగింది మేము ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ చూసిన తర్వాతే ముందుకు వెళ్తాం తప్ప ఇంకోటం కాదని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది వి విల్ hold consultations with all RINL stakeholders before disinvestment which is being done in the interest of employees we are confident of convincing all RINL stakeholders as several PSUs they were disinvested earlier have gone faster jeppi evaithe gathamlo disinvestment chese companies abhirudhi chendayi alage andaru employees యొక్క ఇంట్రెస్ట్ లో మేము సమాధాన పరిచయం తర్వాతనే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ముందుకెళ్తున్నారా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ సంబంధించిన పూర్తి న్యాయం చేసిన తర్వాత అలాగే కాంట్రాక్టర్ సంబంధించిన అంశం ఇవన్నీ కూడా ముడిపడి ఆ విధంగా వెళ్తామని చెప్పడం జరిగింది మేము కూడా మొన్న నిర్వాసితులను తీసుకొని ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఢిల్లీ వెళ్ళి స్టీల్ మినిస్టర్ కలవడం జరిగింది మా యొక్క పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు కలవడం జరిగింది ఈ విధంగా ఏదైతే ప్రచారం జరుగుతుందో ప్రచారం వాస్తవానికి విరుద్ధం నిజంగానే అనేక రకాల డిజిన్వెస్ట్మెంట్ 100% డిజిన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది కానీ ఇది అమ్మలేకపోయారు దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచించాం విశాఖపట్నంలో మీరు హిందుస్థాన్ జింక్ చెప్తారా హిందుస్థాన్ జింక్ చెప్పినప్పుడు మీకు హిందుస్థాన్ షిప్ యార్డ్ గుర్తు రాలేదా బిహెచ్బివి గుర్తు రాలేదా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గుర్తు రాలేదా వీటన్నింటినీ కాపాడింది భారతీయ జనతా పార్టీని గమనించాలి ఎన్డీఏ ఒకటి సమయంలో వాజ్పేయి గారి సమయంలో షిప్ యార్డ్ అమ్మేయడానికి వస్తే డిఫెన్స్ కలపడం ద్వారా దాన్ని రక్షించగలుగుతాం అంటే ఆ యొక్క పబ్లిక్ సెక్టర్ అనే స్టాటస్ ఉంచగలుగుతాం అని చెప్పి చేయడం జరిగింది బిహెచ్బివిని బిహెచ్ఈలో మెర్జీ చేయడం ద్వారా అది ఆ స్టాటస్ మెయింటైన్ చేయడం ఈవెన్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ బీపీటీ అలాగే కొచ్చిన్ పోర్ట్స్తో మెర్జీ చేయడం కారణంగా అవకాశం ఉంది తప్పకుండా జరుగుతున్న క్రమంలో ఆల్టర్నేటివ్స్ ఆలోచన చేసి ఆ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఆ విధంగా తప్పకుండా పరిశీలన చేసి చేస్తూ ఉంటున్నాం అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఏదైతే ప్రాసెస్ నడుస్తుందో ఈ ప్రాసెస్ కొనసాగుతూ ప్రభుత్వం పాలసీ కానీ దీన్ని పొలిటికలైజ్ చేయడం ఏదైతుందో రాజకీయ పార్టీలు వచ్చి మాట్లాడటం ఏదైతుందో మేము చాలా గట్టిగా ప్రశ్నిస్తాం ముఖ్యంగా వైసీపీ ప్రజల్ని ఎంత పక్కదారి పట్టిస్తుందో దాన్ని మాకు ఇచ్చేయండి మేము నడిపిస్తా ఉంటాం నిజంగా ఏ విధంగా నడిపిస్తారు ఇంత పచ్చి మోసం ప్రజలు ఎందుకు చేస్తున్నారు నిజంగా వైసీపీకి ధైర్యం ఉంటే మన కడప స్టీల్ ప్లాంట్ లిబర్టీ స్టీల్ నిర్మించారు మీరే నడిపించి చూపించచ్చు కదా మీరు నడిపిస్తున్న ఇసుకని ఇసుక పాలసీ 2 సంవత్సరాల లోపభూయిష్టం కానీ ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇసుక విషయంలో మీరేం చేశారు చివరికి ఒక కంపెనీకి ఇచ్చారు ఏంటి ఆ కంపెనీ ఈ రాష్ట్రానికి సంబంధం లేదు ఆ సంబంధం దానికి బ్యాంక్ సంబంధించి అనేక రకాల కేసులు ఉన్నాయి అటువంటి కంపెనీకి లోపభూయిష్టంగా జేపీ అనే కంపెనీకి మొత్తం గుత్తేదారుగా ఇచ్చారు అన్ని రీచ్లు ఒకరికే ఇచ్చారు ఆ రీచ్లు ఎవరికి సంబంధం లేదు వాళ్లే సొంతంగా కాంట్రాక్టర్స్ పెట్టుకుని ఇసుక తెచ్చుకొని అమ్మే ఒక స్థితిని అంటే ఒక మీ ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థపై మీరు నమ్మకం లేదు మీరే చేయలేరు చిన్న చిన్న మైనింగ్ సంబంధించిన ఇసుక మైనింగ్ చాలా సులువైన మైనింగ్ అటువంటిది మీరు చేయలేని పరిస్థితి పోర్టు అన్ని కూడా ఎవరికి ఇచ్చారు రామాయణ పట్నం పట్టు దాన్ని ఎవరికి ఇచ్చారు అరబిందోకి ఇచ్చారు అరబిందో ఎవరు ఫార్మా కంపెనీలో జైట్ పోర్టులో సంబంధం లేదు వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు అదానికి పోర్టులు కట్టబెట్టారు ప్రశ్నిస్తున్నాం ఇవాళ మారిటైమ్ బోర్డు మా కాయలో వెంకటరావు రెడ్డి గారికి ఇచ్చారు సంతోషమే కానీ బోర్డు ఉంది ఆయన పోర్టు లేవు ఒక పోర్ట్ కూడా స్టేట్ ఓన్ పోర్ట్ లేదు పోర్టులు లేని బోర్డుకి చైర్మన్ ఇచ్చి ఆయన ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి సో అటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే మొత్తం ప్రైవేట్ రంగానికి పెద్ద ఊతం ఇస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి ఆహ్వానిస్తూ వాళ్ళ చేత నడిపిస్తూ ఇంకో పక్కన ప్రైవేటైజేషన్ అడ్డుకుంటాం మేము నడిపిస్తాం మాకు ఇస్తే అని ఏ విధంగా మాట్లాడగలుగుతారు కనుక వైసీపీ చేస్తున్న కుట్ర ఏదైతుందో మోసం ఏదైతుందో మీ ఎంప్లాయీస్ గుర్తించాలని చెప్తున్నాం అలాగే కమ్యూనిస్ట్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు వెస్ట్ బెంగాల్ ఏం చేశారు వెస్ట్ బెంగాల్ లో మీరు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీ పెద్ద హోదా ఇవ్వడం జరిగింది సింగూర్ లో కంపెనీ తీసుకొస్తే టాటా సంబంధించిన కంపెనీ తీసుకురావడం కోసం అక్కడ జరిగిన ప్రయత్నం అక్కడ సంఘర్షణ రావడం చివరికి వాళ్ళు గుజరాత్ వెళ్ళిపోవడం అలాగే అనేక రకాల సంస్థల్ని అక్కడ ఆహ్వానించి వెస్ట్ బెంగాల్ పాస్కో కూడా ఆహ్వానించింది గమనిస్తే అక్కడ ఉద్యమం జరిగితే ఒరిస్సాకి వచ్చారు ఒరిస్సాలో ఉద్యమం జరిగితే పాస్కో ఈ దేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో ఈ విధంగా
ప్రైవేట్ కంపెనీల్ని మీరు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇవాళ ప్రైవేటైజేషన్ మాట్లాడుతున్నారు. చైనా ఏం చేస్తుంది, చైనాలో ఉండే 20 ముఖ్యమైన జైంట్ కంపెనీస్ లో సుమారు 11 స్టీల్ ప్లాంట్స్ బిజినెస్ 100% అమ్మేశారు. మిగతా కూడా మిగతా ప్రైవేట్ కంపెనీలు కొనుక్కునే ప్రయత్నం చేశారు. స్టీల్ ఇండస్ట్రీ నాన్ స్ట్రాటజిక్ గా చైనా కూడా గుర్తించింది. ఇక్కడికి వచ్చి ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మాట్లాడతారు. మనందరం గమనించాలి, ప్రైవేటైజేషన్ అంటే ఒక బూత్ మాట పాపం కాదని గమనించాలి. అన్ని పార్టీలు ఈ పందాలోనే వెళ్తుంది, ఇది వాస్తవం. అలాగే పబ్లిక్ సెక్టర్ అనేది అత్యంత పవిత్రమైంది అనే భావన కూడా ప్రజల్లో సరైనది కాదు. సో రెండు ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ అలాగే రాష్ట్ర ఆర్థిక కేంద్ర జాతీయ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి వ్యవస్థలు ఆ విధంగా ముందుకెళ్లాలి. ఆ విధంగా వెళ్లేటట్టు చూస్తాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఒక్కళ్ళు కూడా నష్టపోకుండా ఉంటారనే పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ కూడా వెళ్తుంది తప్పకుండా. ఆ ఏ స్థితిలో ఉందో ఆ స్థితి నుంచి ఇంకా మెరుగైన స్థితికి వెళ్తుంది. మాకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఆ రోజు బుల్లెట్ చూడాలి గాయపడటం జరిగింది. కనుక అది తీసుకురావడంలో మా యొక్క ప్రత్యేకమైన రోల్ ఉంది. ఎందుకు తెచ్చాం, స్టీల్ ప్లాంట్ కారణంగా లక్ష ఉద్యోగాలు కల్పిస్తారనే ఒక ఆలోచనతో వెళ్ళడం జరిగింది. ఎంతమంది కల్పించారు, 32 సంవత్సరాల చరిత్రలో కేవలం ఎప్పుడైనా తీసుకుని 20,000 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు 17,000 మంది ఉన్నారు పర్మనెంట్ ఉద్యోగాలు, 25,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. అంటే లక్ష ఎప్పుడు కూడా నెరవేరలేదు. అలాగే ఎందుకోసం స్టీల్ ప్లాంట్ పెట్టారు, 20 మిలియన్ మెట్రిక్ టన్ కోసం పెట్టడం జరిగింది. 3 మిలియన్ మెట్రిక్ టన్ తో నడిచింది. గత 5 సంవత్సరాల క్రితం 2013లో ప్రారంభించారు ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్. దాన్ని 7.3 మిలియన్ మెట్రిక్ టన్ తీసుకురావాలి, అది పూర్తి కెపాసిటీ ఇంకా రాలేదు. ఆ విధంగా ఇన్ని సంవత్సరాల నేపథ్యంలో కేవలం 7.3 మిలియన్ మెట్రిక్ టన్ వచ్చింది. ఇంకొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ఏవైతే 1991లో ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పుడు అదే ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఎక్స్పాన్షన్ చేసినా కూడా అదే ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాం, దేశంలో ప్రపంచంలో తయారయ్యే ప్రొడక్ట్స్ స్టీల్ ప్లాంట్ తయారవుతాయి. సీమ్లెస్ పైప్స్ ఇక్కడ తయారు చేయాలి, ఇక్కడ సీమ్లెస్ పైప్స్ సీమ్లెస్ పైప్స్ తయారు. ఫ్లాట్ మెటీరియల్ ఇక్కడ తయారు కాదు, కేవలం వైర్ రోప్స్ రాడ్స్ అండ్ ఏవైతే రాడ్స్ ఇవి తప్ప ఇక్కడ తయారు కావట్లేదు, అన్ని మిల్లు ఇదే తయారవుతుంది. ఎందుకు ఈ విధంగా ఉంది? అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ కారణం ఎందుకు తెచ్చేవాడిని, చుట్టుపక్కల ఇండస్ట్రీ పెరుగుతుంది, అనేక రకాల ఇండస్ట్రియల్ హౌసెస్ ఇవ్వడం జరిగింది. లంకెలపాలెంలో కానీ అక్కడ బీసీ రోడ్ లో కానీ ఈవెన్ మన డిఏసి సంబంధించిన ప్రాంతంలో కూడా అనేక ఇండస్ట్రీస్ వస్తాయని ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇండస్ట్రీస్ ఆలోచించారంటే సుమారు 500 ఇండస్ట్రీస్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయంటే మీరు ఆశ్చర్యపోతారు, ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు. కేవలం 30 MSMEలు స్టీల్ ప్లాంట్ ఆధారంగా బ్రతుకుతున్నాయి. అవి మొత్తం కలిపి ఈ 30 MSMEలు కలిపి టర్న్ ఓవర్ ఎంతంటే 100 కోట్లు మాత్రమే. కేవలం 100 కోట్లే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీ సప్లై చేస్తున్నాయి. మిగతావన్నీ ఎక్కడ, బెంగాల్ ఒరిస్సా సంబంధించిన ఇండస్ట్రీస్ కి ఇచ్చినారు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెరగడానికి ఈ ప్రాంతంలో ఉండే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి ఈ ప్లాంట్ ఎందుకు ఉపయోగపడలేదు? అలాగే దీంతో పాటు రాయ్బరేలో ప్లాంట్ పెట్టారు, భూపాల్లో ప్లాంట్ పెట్టారు, అంటే అవన్నీ కూడా ఎవరైనా వింటే నవ్వుతారు. విలువైన మన డబ్బుని తీసుకెళ్లి సోనియా గాంధీ కాన్షియస్ ఎందుకు పెట్టుబడి పెట్టించారు? ఓఎండిసిలో ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రక్షించడం కోసం మన డబ్బులు పెట్టించారు. కేవలం రాజకీయ కారణంగా ప్రభుత్వం యొక్క పూర్తి ఇంటర్ఫిరెన్స్ కారణంగా ఇవన్నీ జరిగాయి.